హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ స్పేస్ టెక్నాలజీ గత వన్ ఇయర్ కాలం మనం డిస్కస్ చేయబోతున్నాము మొత్తం ఫైవ్ చాప్టర్స్ మనం డివైడ్ చేసినాం ఫర్ బెస్ట్ రివిజన్ కోసము అందులో ఫస్ట్ ఏముంటుందంటే ఇస్రో గత వన్ ఇయర్ టైంలో జరిపిన ప్రయోగాలు ఏంటి అని చెప్పేసి ఒకటి సెకండు ఇస్రో యొక్క అప్కమింగ్ మిషన్స్ ఏంటి చంద్రయాన్ త్రీ కావచ్చు ఆదిత్య ఎల్ వన్ కావచ్చు శుక్రయాన్ వన్ కావచ్చు లేదా నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ప్రయోగాలు మనకు కనిపిస్తున్నాయి తర్వాత ఇస్రో యొక్క ప్రోగ్రామ్స్ ఏంటి అని చెప్పేసి ఉంటాయి స్టార్ట్ ప్రోగ్రామ్ మనకి వార్తల్లో ఉంది యువికా అని చెప్పేసి ఉన్నది ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి ఇన్ స్పేస్ అని చెప్పేసి ఇవి కనిపిస్తున్నాయి తర్వాత ఇస్రో యొక్క ప్రైవేటు అంతరిక్ష ఒప్పందాలు ఏంటి అని చెప్పేసి అంటే మనకి అంతరిక్షంలో ప్రైవేట్ స్టార్టప్ పాత్ర ఏంటి అని చెప్పేసి చూస్తే అగ్నికుల్ వెరీ ఫేమస్ మనకి ఒక ప్రైవేటు ప్రయోగ వేదికను అందిస్తుంది ఇస్రో కోసం అని చెప్పేసి స్కై రూట్ సంస్థ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ని రూపొందించింది అట్లా మనం కొన్ని డిస్కస్ చేస్తాం ధృవ స్పేస్ కంపెనీ ఏంటి అని చెప్పేసి అగ్నికుల్ కంపెనీ అంటే ఏంటి అని చెప్పేసి ఆనంద్ కంపెనీ సారీ పిక్సెల్ కంపెనీ అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం ఈ మూడు నాలుగు అయిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకా ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా నాసా కావచ్చు ఎక్స్ కావచ్చు లేదా చైనా కావచ్చు దక్షిణాఫ్రికా కావచ్చు యూఏఈ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు జపాన్ కావచ్చు మనకి ఇవే కనిపిస్తున్నాయి దేశాల పేర్లు ఇటీవల వార్తల్లో ఉన్న దేశాలు సో మన రష్యా ఎటువంటి ప్రయోగాలు పంపడం లేదు వై బికాస్ అది ఉక్రెయిన్ వార్లో బిజీగా ఉంది కాబట్టి ఇవి డిస్కస్ చేస్తే వన్ ఇయర్ మనకి స్పేస్ టెక్నాలజీ సంపూర్ణంగా అయిపోతుంది సో మనం రివిజన్ పర్పస్ అని చెప్పేసి షార్ట్ కట్లో చెప్తున్నాము పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్ క్లాస్లో మనకి దొరుకుతుంది బట్ మనకి గ్రూప్ వన్ కోసం అయితే అవసరం లేదు ఇట్ ఈస్ ఎనఫ్ మనం చెప్తున్నాం ఇట్ ఈస్ ఎనఫ్ అని చెప్పేసి రైట్ ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఫస్ట్ చూస్తే ఇస్రో ఏమేమి ప్రయోగించింది అంటే మనము అన్ని ఉపగ్రహాలు చూస్తే ఎర్త్ అబ్జర్వేషన్ షార్ట్ లైట్స్ పంపింది టూ థౌజండ్ ట్వంటీ సెకండ్ మిడ్ ఇయర్ నుంచి ట్వంటీ థర్డ్ మే వరకు పిఎస్ఎల్విసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఈ నాలుగు పిఎస్ఎల్వి ఉన్నాయి జిఎస్ఎల్వి F12 అని చెప్పేసి మొన్న ఎన్వీఎస్ జీరో వన్ని పంపింది ఎల్విఎం త్రీ అని చెప్పేసి వన్ వెబ్ ఇండియాతోని ఒప్పందం చేసుకుని పంపినము ఎస్ఎస్ఎల్వి డి టూ అని చెప్పేసి స్మాల్ షాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఒక ఎర్త్ అబ్జర్వేషన్ షాటిలైట్ని పంపినము ఏరియన్ ఫైవ్ అని చెప్పేసి ఫ్రెంచ్ గ్యాన్ నుంచి పంపినము ఇవి మనకి ఇటీవల రీసెంట్గా ప్రయోగాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయండి నేను ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఇక్కడ ఏం విడదీయలేదు మొత్తం ఎనిమిదే ఉన్నాయి ఇవి ఇస్రో రికార్డ్స్ అని చెప్పేసి ఇటీవల మనకి వార్తల్లో ఉన్న ఉపగ్రహాలు సో ఫస్ట్ వస్తే పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ టూ అని చెప్పేసి ఇది ఇస్రో అంటే మనకి సింపుల్గా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కాబట్టి ప్రత్యేకించి మనం రాయని అవసరం లేదు ఇది లాంచింగ్ ప్యాడ్ వన్ నుంచి పంపినము ఈవోఎస్ జీరో ఫోర్ అని చెప్పేసి దీన్ని రీసాట్ వన్ ఏ అని చెప్పేసి పిలుస్తాం ఈవోఎస్ జీరో ఫోర్ పంపినము ఈవోఎస్ జీరో ఫైవ్ పంపినము జీరో సిక్స్ పంపినము జీరో టూ పంపిన మొత్తం మీద సో నాలుగు వరుసగా పిఎస్ఎల్వి ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకుండా ఒక దగ్గర రాసుకోవాలి దీంతోపాటు ఇన్ ఐఎన్ఎస్ టూ టీడీ అని చెప్పేసి బోటన్ ఉపగ్రహం మనం ఎన్ఎస్ఐఎల్తో ఒప్పందం చేసుకుంటాము ఇస్రో అనేది వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలంటే మనకి సో న్యూ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పేసి ఎన్ఎస్ఐఎల్ మనకి ఒప్పందం చేసుకుంటుంది తర్వాత ఇన్స్పైర్ శాట్ అని చెప్పేసి ఇవి ఒక మూడు నాలుగు ఇన్స్టిట్యూషన్లు కలిపి సింగపూర్ అమెరికా అవన్నీ కలిపి తయారు చేసినాయి మూడింటిని పంపినాయి అయితే ఇది ఐఎన్ఎస్ టూ డి అనేది పూర్తి ఉపగ్రహం కాదు ఐఎన్ఎస్ బి ఉందిగా ఇది భూటాన్ యొక్క ఉపగ్రహం అయితే ఇస్రో భూటాన్ కలిపి ఇది స్టార్టింగ్ ఒక ప్రయోగాత్మకంగా ప్రయోగం చేసినాయి ఇవి రెండు మనకి ఒకటే దీని యొక్క పూర్వకమే ఇది ఇది ఓన్లీ లాంచింగ్ స్టేజ్లో ఉన్నది ప్రయోగాత్మకంగా ఉంటే ఇది ఒరిజినల్ ఉపగ్రహం ఇది ఇవి రెండు మనకు కన్ఫ్యూజ్ కావద్దు ఫిఫ్టీ టూ ఉన్నది ఫిఫ్టీ ఫోర్ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇవి మూడు పిఎస్ఎల్విసి ఫిఫ్టీ టూ ఉపయోగం ఏంటి ఈ అన్నిటి ఉపయోగాలు సింపుల్గా ఎర్త్ అబ్జర్వేషన్ భూ పరిశీలన ఉపగ్రహాలు అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ పిఎస్ఎల్విసి ఫిఫ్టీ త్రీ చూస్తే ఎర్త్ అబ్జర్వేషనే న్యూ సార్ అని చెప్పేసి ఒకటి ఉన్నది స్కూబ్ వన్ అని చెప్పేసి ఒకటి ఉన్నది ఇవి మూడు మనకి పంపడం జరిగింది పోయం వన్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఇస్రో అనేది ఈ పిఎస్ఎల్విని ఒక ప్రయోగాత్మకంగా ఒకటి చేసింది పోయం వన్ అని చెప్పేసి ఉన్నది మనకి పోయం టూ అని చెప్పేసి ఉన్నది సో పిఎస్ఎల్విసి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ పోయం వన్ పోయం టూ అంటే ఏంటంటే పిఎస్ఎల్వి మొత్తం మనకు నాలుగు దశల ఉపగ్రహము రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం కదా ఈ నాలుగో దశ అనేది పేలోని అంతరిక్షంలో ప్రవేశపెట్టినాక మనకి ధ్వంసం అయిపోతుంది జనరల్గా రాకెట్ ధ్వంసం అయిపోతుంది ఫస్ట్ స్టేజ్ విడిపోతుంది సెకండ్ స్టేజ్ విడిపోతుంది థర్డ్ స్టేజ్ విడిపోయినాక ఫోర్త్ స్టేజ్ అనేది ధ్వంసం కాకుండా మనకి సో ఇక్కడ పోలార్ ఆర్బిటర్ అంటే పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మ్యాడ్యూల్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ తిరిగి వాడుకుంటుంది కొన్ని రకాల ప్రయోగాల కోసము దాన్నే పోయామని చెప్పేసి పిలుస్తాం పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మ్యాడ్యూల్ వన్ అని చెప్పేసి ఉంటుంది ఇవి చిన్న చిన్న పెలూడ్స్ని మళ్ళీ తిరిగి తీసుకుపోతుంది అక్కడి నుంచి సో మూడు దశలు అయిపోయాక ఫోర్త్ స్టేజ్ అనేది ఈ రెండు ఈ మూడు ఉపగ్రహాలని లాంచ్ చేసినాక ధ్వంసం కావాలి ధ్వంసం కాకుండా తిరిగి మనం వాడుకునే సాంకేతికత సాధించింది పిఎస్ఎల్విసి ఫిఫ్టీ త్రీ ద్వారా ఫిఫ్టీ ఫైవ్ ద్వారా పోయం వన్ పోయం టూ అని చెప్పేసి ఉన్నది పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మ్యాడల్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఫోర్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ షార్ట్ లైటు ఈఓఎస్ జీరో సిక్స్ లేదా ఓషియన్ షార్ట్ త్రీ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఐఎన్ఎస్ టూ బి అంటే బూట్ యొక్క ఉపగ్రహము సో మనం ఎన్ఎస్ సైలతో ఒప్పందం చేసుకున్నాము దాంతోపాటు మన హైదరాబాద్ యొక్క ధృవ స్పేస్ కంపెనీ అనేది థైబోల్ట్ అని చెప్పేసి పంపింది బెంగళూరు యొక్క పిక్సిల్ అనేది ఆనంద్ని పంపింది సో ఇవి రెండు కొద్దిగా ప్రైవేట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పిఎస్ఎల్విసి ఫిఫ్టీ ఫైవ్ చూస్తే లాంగ్ జింప్ మనం వన్ నుంచి పంపినాము ఇది టెల్ ఈఓఎస్ జీరో టూ అని చెప్పేసి లుమిట్ ఫోర్ అని చెప్పేసి ఇవి రెండు మనకి సింగపూర్ యొక్క ఉపగ్రహాలే మనం ఒప్పందం చేసుకునే పంపినము మనకు అన్ని చూడండి ఇక్కడ సింగపూర్ మనకు పోవటానికి అనిపిస్తుంది రైట్ ఈ పోయం టూ అని చెప్పేసి ఇంతకుముందు పోయం వన్ తర్వాత పోయం టూ అనేది పంపుకోవడం జరిగింది రైట్ ఇవి పిఎస్ఎల్విసి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అని చెప్పేసి ఆర్డర్లు రాసినాము ఇట్లాగే రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ అని చెప్పేసి మొన్న మే ట్వంటీ ఎయిత్న మనము ట్వంటీ నైన్త్న పంపుకోవడం జరిగింది సో ఎన్విఎస్ జీరో వన్ అంటే నేవిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం మన సెకండ్ జనరేషన్ ఇది సో ఫస్ట్ జనరేషన్ మనకి ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ ఏ నుంచి వన్ ఐ వరకి మొత్తం తొమ్మిది ఉపగ్రహాలు పంపితే వన్ ఏ వన్ హెచ్ ఫెయిల్ అవుతాయి ఏడు ఉపగ్రహాలు ఉన్నాయి మూడు ఉపగ్రహాలు జియో స్టేషనరీ నాలుగు ఉపగ్రహాలు జియో సింక్రెనస్ కక్షలో ఉన్నాయి అవి మనకి అమెరికా జిపిఎస్ అని చెప్పేసి తర్వాత రష్యా గ్లోనస్ అని చెప్పేసి తర్వాత ఈ చైనా బీడియూ టూ అని చెప్పేసి యూరప్ చూస్తే ఇట యూరోప్ స్పేస్ ఏజెన్సీ అనేది గెలెలియో అని చెప్పేసి ఇండియా ఐఆర్ఎన్ఎస్ఎస్ లేదా నావిక్ అని చెప్పేసి పిలుస్తాం జపాన్ది క్యూజెడ్ జడ్ జబుల్ఎస్ అని చెప్పేసి ఉంటుంది ఈ జపాన్ ఇండియా అనేది ప్రాంతీయంగా ఉంటే మిగతా నాలుగు అంతర్జాతీయంగా పనికి వస్తాయి ఇండియా అనేది భారత భూభాగం చుట్టూ సో భూభాగం చుట్టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ కేఎం వరకు పనిచేస్తుంది అయితే అవన్నీ ఫస్ట్ జనరేషన్ని ఇది సెకండ్ జనరేషన్ని డిఫరెన్సెస్ ఏంది అంటే ఈ ఎన్విఎస్ జీరో వన్లా ఇది ట్వెల్వ్ ఇయర్స్ పనిచేస్తే అవి టెన్ ఇయర్స్ పనిచేస్తాయి ఒకటి నెక్స్ట్ అందులో మామూలు గడియారం ఉంటే ఇందులో రూబిడియం అటామిక్ క్లాక్ అనేది మనకి వెరీ ఫస్ట్ టైం మనం ఉపయోగించుకుంటున్నాం రూ రూబిడియం అటామిక్ క్లాక్ అని చెప్పేసి అవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఫస్ట్ సెకండ్ ఇంకోటి ఈ బ్యాండ్స్ దాంట్లో ఎల్ ఫైవ్ ఉంటే ఇందులో ఎల్ వన్ అని చెప్పేసి కొత్తగా మనం యాడ్ చేసుకున్నాం ఇవన్నీ సెకండ్ జనరేషన్ యొక్క ప్రత్యేకతలు రైట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మనకి జూన్ లెవెన్త్ ఎగ్జామ్ కాబట్టి మేబీ ఇది రాకపోవచ్చు బట్ మనకి అంతకుముందు నుంచి ఎప్పటి నుంచి ఉంది కాబట్టి వార్తల్లో వస్తే రావచ్చు చెప్పలేము మనం రైట్ కొన్నిసార్లు మనం ఈరోజు ఎగ్జామ్ రాస్తాం కదా నిన్నటి మొన్నటి ప్రశ్న వచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవంగా అది వన్ మంత్ బ్యాకే మనకి ఎగ్జామ్లో ఉండి ఉండవచ్చు వార్తల్లో ఉండి ఉండవచ్చు పేపర్ అనేది వన్ మంత్ బిఫోర్ రెడీ అవుతుంది కొన్నిసార్లు మనకి వన్ వీక్కి కూడా వస్తున్నాయి అంటే వస్తున్నాయి కానీ అవి అంతకుముందు ఎప్పుడో వార్తల్లో వచ్చి ఉంటాయి రైట్ తర్వాత వస్తే ఎల్విఎం త్రీ అని చెప్పేసి వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి మనం మొత్తం డెబ్బై రెండు ఉపగ్రహాలు పంపాలి ఎన్ఎస్ఐఎల్ ఒప్పందం చేసుకున్నది ఇది రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ వాణిజ్య ప్రయోగం అండి అట్లా మనకు కొన్నిసారి క్వశ్చన్ వస్తుంది ఈ ఎల్విఎం త్రీ లాంచ్ వెహికల్ ద్వారా పంపిన వన్ వెబ్ ఇండియా యొక్క ముప్పై ఆరు ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఎన్ఎస్ఐఎల్ ఒప్పందం చేసుకుంది కదా అవి రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ వాణిజ్య ప్రయోగము రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ప్రయోగం ఏంటి ఎస్ఎస్ఎల్వి డి టూ అని చెప్పేసి మనం ఇటీవల పంపుకున్నాము సో అది ఇది డి టూ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ అయితే ఎల్వీఎం త్రీ అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ విత్ అగ్రిమెంట్ వన్ వెబ్ ఇండియా అని చెప్పేసి ఇండియా ముప్పై ఆరు ప్లస్ ముప్పై ఆరు పంపాలి మొత్తం డెబ్బై రెండు విజయవంతంగా పంపింది ఇస్రో అనేది వాణిజ్య ఒప్పందం చేసుకోవాలంటే ఎన్ఎస్ఐఎల్ అని చెప్పేసి ఉంటుంది ఇందులో భారతీయ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి భారతదేశం యొక్క ఒక స్టార్టప్ కంపెనీ బాగా ప్రముఖ పాత్ర వహి వహించింది వన్ వెబ్ ఇండియా ఇట్ ఈస్ ద యూకే బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ నెక్స్ట్ ఎస్ఎస్ఎల్వి డి టూ అంటే ఇది మన లాంచింగ్ ప్యాడ్ వన్ నుంచి పంపినాం ఈవోఎస్ జీరో సెవెన్ ఉన్నది జానస్ వన్ ఉన్నది అండ్ ఆజాది షార్ట్ టూ అని జానస్ వన్ అనేది అమెరికా వాళ్ళది ఆజాది షార్ట్ టూ అంటే స్పేస్ కిడ్జీ ఇండియా అని చెప్పేసి చెన్నై బేస్లో పనిచేస్తుంది అందరూ మహిళలే ఇందులో గర్ల్స్ ఉంటారు వాళ్ళతో ఉపగ్రహం తయారు చేయించి ఆజాది షాట్ టూ పంపడం జరిగింది ఇంతకుముందు ఎస్ఎస్ఎల్వి డి వన్ అని చెప్పేసి అది మనం లాంచ్ చేస్తే అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోతుంది ఎస్ఎస్ఎల్వి ఏంటి స్మాల్ షాట్లెట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి సో ఇండియా అనేది తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు పంపేందుకు ఇది తీసుకొచ్చింది ఫస్ట్ ఫెయిల్ అయింది డి వన్ డే టూ సక్సెస్ అయింది సక్సెస్ అయింది కాబట్టి ఆజాది షాట్ టూ అని చెప్పేసి ఉన్నది అంతకుముందు వన్ అని చెప్పేసి ఉండే బట్ అది మనకి ఫెయిల్ అయిపోయింది ఇదేంటి అంటే రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ఉపగ్రహము ఇది ఏంది ఎల్విఎం త్రీ అంటే రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ వాణిజ్య ఉపగ్రహము లాస్ట్ ఫైనల్లీ ఏరియన్ ఫైవ్ అని చెప్పేసి ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ బట్ ఇంపార్టెంట్ ఏంటంటే జీసీఆర్ ట్వంటీ ఫోర్ మనం పంపుకున్నాము ఈ బరువు ఎంత ఫోర్ వన్ ఎయిట్ జీరో కేజీ అన్నిటికీ బరువు రాయలేదు వీటిని అంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో ఫోర్ థౌజండ్ కంటే ఎక్కువ బరువు ఉన్నట్లయితే ఇండియా నుంచి పంపే టెక్నాలజీ లేదు కాబట్టి అలా లేనప్పుడు మనం ఎక్కడ పంపుతాము కొన్ని బేసిక్ ఐడియా ఉండాలి జనరల్గా ఇస్రో పంపేది శ్రీహరికోట నాలుగు వేల కిలోలు దాటిందంటే మనము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క హెల్ప్ తీసుకుంటాము ఫ్రెంచ్ గాయనం నుంచి పంపుతాము సింపుల్గా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేది మీకు అర్థం కావాలండి దా తెలిసే ఉంటుంది నాకంటే ఎక్కువ సో ఫస్ట్ చూస్తే ఇస్రో అంటే శ్రీహరికోట సింపుల్గా అమెరికా అంటే మనకి ఫ్లోరిడా అని చెప్పేసి ఉంటుంది కేప్ కెన్నడి ఫ్లోరిడాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్లోరిడా ప్రాంతంలోని కేప్ కెన్నడి నుంచి పంపిస్తుంది అమెరికా అనేది ఫాల్కన్ నైన్ అంటే స్పేస్ ఎక్స్ కూడా అక్కడి నుంచే పంపిస్తుంది రైట్ చైనా అంటే జియుక్వాన్ ప్రాంతం నుంచి పంపిస్తుంది చైనా జియుక్వాన్ ప్రాంతం నుంచి పంపిస్తుంది సో ఇది ఈఎస్ఏ కాబట్టి ఫ్రెంచ్ గ్యాన్ నుంచి మనము టెక్నాలజీ లేదు కాబట్టి అక్కడి నుంచి పంపుకోవడం జరిగింది ఇవన్నీ రీసెంట్ ప్రయోగాలు ఇవి ఒకప్పుడు పంపినాయి మళ్ళీ మనకి వార్తల్లో వచ్చినాయి గత వన్ ఇయర్ టైంలో ఫస్ట్ ఏంది మెగా ట్రాపిక్స్ వన్ అని చెప్పేసి ఉన్నది ఇది పిఎస్ఎల్విసి ఎయిటీన్ ద్వారా మనం టూ థౌజండ్ లెవెన్లో ఎప్పుడో పంపుకొని ఉన్నాం మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే భారతదేశం మొట్టమొదటిసారిగా ఇన్ఫ్యాక్ట్ కంట్రోల్డ్ మ్యానర్లో దీన్ని భూమి మీదకి తీసుకొచ్చింది పసిఫిక్ సముద్రంలో పడేసింది ఏంటి మనకి కంట్రోల్డ్ మ్యానర్ అని చెప్పేసి పిలుస్తున్నాం భూ వాతావరణంలోకి మళ్ళీ వచ్చింది ఎట్లా కంట్రోల్డ్గా వచ్చింది ఇండియా అనేది ధ్వంసం చేసింది వెరీ ఫస్ట్ మెగా ట్రాపిక్స్ వన్ అని చెప్పేసి ఇండియా యొక్క ఫ్రెంచ్ యొక్క సంయుక్త ఉపగ్రహము అది వాతావరణాన్ని పరిశోధన చేస్తుంది రైట్ ట్వెల్వ్ అని చెప్పేసి ఇటీవల కూడా అది కంట్రోల్ మ్యానర్లో భూ వాతావరణంలోకి తీసుకొచ్చింది సి సెవెంటీన్ ఫస్ట్ ఫస్ట్ మనకి ఐడింది ఎందుకు చెప్తుంది అంటే దీని మీద ఫస్ట్ ప్రయోగం చేసింది సక్సెస్ అయింది సెకండ్ జీసే ఆర్ కూడా తీసుకొచ్చింది ఇవి రెండు మనకి కంట్రోల్ మ్యానర్లో భూ వాతావరణంలోకి తీసుకొచ్చింది ఇస్రో అనేది వెరీ తక్కువ దేశాలకి టెక్నాలజీ ఉంటుంది సో రష్యాకు ఉన్నది అండ్ యూరప్కు ఉన్నది అమెరికాకు ఉన్నది మనకి ఉన్నది చైనాకు ఉన్నది కొన్ని దేశాలకు మాత్రం ఇటువంటి టెక్నాలజీ ఉన్నది నెక్స్ట్ పిఎస్ఎల్విసి ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ మంగళని యాత్ర లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది భారతదేశం యొక్క ఇస్రో యొక్క ఫస్ట్ అంతర్గ్రహ ప్రయోగము అంటే భూమి మీద కాకుండా ఇతర గ్రహాల మీదకి ఫస్ట్ పంపినమంటే అది మార్స్ మీదకి పంపినము మామని చెప్పేసి వాస్తవంగా ఇది మనం టూ థౌజండ్ థర్టీన్ నవంబర్లో పంపిస్తే సెప్టెంబర్లో అంగారకుడు మీదకి వెళ్ళింది సుమారుగా మనకి ఇన్ఫ్యాక్ట్ టెన్ మంత్స్ పాటు ప్రయాణం చేసి ఈ మామ్ మీదకి సెప్టెంబర్లో ఫోర్టీన్లో వెళ్ళింది మనం డేట్స్ గుర్తుపెట్టుకోవాలి సో మామ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ ప్రయోగంలోనే అంగారకుడు మీదకి ఏ ఒక దేశం సక్సెస్ కాలేదు ఇండియా మాత్రమే సక్సెస్ అయింది సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోర్టీన్లో మనకి నవంబర్లో సో మనం అప్పుడు ట్వీట్ చేస్తూ ఉన్నాం మన మోడీ గారు ప్రధానమంత్రి ఈ ప్రయోగం అనంతరం మనకి ఛాతి రెండు అంగుళాలు పెరిగిందని చెప్పేసి అంటే ఉప్పొంగిందని చెప్పేసి మనకి ట్వీట్ చేయడం జరిగింది రైట్ ఇంకా చూస్తే మామ్ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఫస్ట్ తక్కువ ఖర్చుతో మీదకి ప్రయోగము ఫస్ట్లోనే సక్సెస్ అయింది ఇది ఆసియాలో ఫస్ట్ అంగారకుడు ప్రయోగము ఇటీవల దుబాయ్ కూడా పంపిందండి ఫస్ట్ దశలోనే సక్సెస్ అయిపోయింది అరబిక్ హోప్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం మనం డిస్కస్ చేస్తుంది ఇదే క్లాసులో సో దుబాయ్ కూడా పంపింది ట్వంటీ వన్లో ఫస్ట్ దశలోనే అరబ్బీ యొక్క ఫస్ట్ అంగారకుడి యాత్ర అది అరబ్బీకి హోప్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఆసియాలో ఫస్ట్ ఇన్ఫ్యాక్టు ఈ మామ్ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని ప్రైడ్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి చైనా ట్వీట్ చేసింది అప్పుడు సో మనకి ఫోర్టీన్లో ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మన గొడవలు లేవు కాబట్టి ఈ మామ్ని ఆసియా ప్రైడ్గా చైనా వర్ణించింది ఈ టైమ్ మ్యాగజైన్ కూడా ఈ మామ యొక్క ఫోటోని చిత్రీకరిస్తుంది ఈ మామ మనకి వెరీ వెరీ ఫే ఫేమస్ నెక్స్ట్ పిఎస్ఎల్విసి టువెల్వ్ అని చెప్పేసి రీసాట్ ట్వెల్వ్ మనకి వార్తల్లో వచ్చింది ఈ ఈ రీసాట్ ట్వెల్వ్ అనేది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇన్ఫ్యాక్టు సరే రీసాట్ వన్ అండి సో మనకి ఇది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది అన్కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్ మేనర్లో భూ వాతావరణంలోకి వచ్చింది ఇది అన్కంట్రోల్డ్ ఇవి రెండు కంట్రోల్డ్ రీసాట్ వన్ అనేది మన భారతదేశంలో ఫస్ట్ ఐ ఆఫ్ ది స్కై అని చెప్పేసి పిలుస్తాం లేదా నిఘా ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం భారతదేశంలో సైనిక కార్యకలాపాలు పర్యవేక్షణ చేసేందుకు మొట్టమొదటి నిఘా ఉపగ్రహం అని చెప్పేసి రీసాట్ని మనం పిలుస్తాం సో ఎన్జిఎల్వి ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఇస్రో తయారు చేస్తుంది అప్ కమింగ్ మిషన్లో మనకు వస్తుంది ఇది నాలుగు వేల కంటే ఎక్కువ బరువు ఉన్నట్లయితే దీని ద్వారా మనం పంపేందుకు ప్రయత్నం చేస్తున్నాము దీన్ని పిఎస్ఎల్వి ప్లేస్లో రీప్లేస్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము మనకి పిఎస్ఎల్వి అవసరం లేదు ఎస్ఎస్ఎల్వి వచ్చింది కాబట్టి చిన్న చిన్న ఉపగ్రహాలకి జేఎస్ఎల్వి ఎంకే టూ ఎంకే త్రీ పెద్ద వాటికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇంకా దానికోసం నెక్స్ట్ జనరేషన్ని మనం ఉపయోగిస్తున్నాము తర్వాత ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి పునర్ మళ్ళొకసారి వినియోగం చేస్తాం మనం దాన్ని సో ఇవి ఇవన్నీ మనం ప్రయోగం చేసినాక ధ్వంసం అయిపోతున్నాయిగా ధ్వంసం కాకుండా తిరిగి వినియోగం చేసేందుకే రీయూజబుల్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి ఒక టెస్ట్ మనం కండక్ట్ చేసుకున్నాం కర్ణాటక లోపల చిత్రదుర్గ అని చెప్పేసి ఉంటుంది ఎయిర్ సెంటర్ అది అక్కడ నుంచి చిన్నూకు హెలికాప్టర్ నుంచి మనం ప్రయోగం చేసినాము అది ప్రవేశపెట్టి మరి తిరిగి తీసుకొచ్చింది సో చిన్నుకు హెలికాప్టర్ పేరు గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇస్రో యొక్క ప్రయోగాలు అండి మనం ఎందుకంటే ఎక్కువ లేనే లేవు అన్నీ మనం కవర్ చేయడం జరిగింది సో పంపిన ఉపగ్రహాలు ఏంటి తర్వాత ఇటీవల వార్తల్లో ఉన్న పాత ఏంటి రైట్ ఒకటి కంపల్సరీ స్టాండర్డ్ స్టాండర్డ్ మెటీరియల్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది సరిపోతుంది అంటే ప్రామాణిక పరీక్షలు ప్రామాణిక సమాచారం అంటే ఇది ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా తయారు చేసుకోవచ్చు దీన్ని మనకు సెప్టెంబర్ నుంచి నోట్స్ అయితే మంత్లీ వారిగా ఉన్నది అందులో స్పేస్కి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఏప్రిల్ నుంచి వెళ్ళాలి ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి అట్లా వెళ్తే మన నోట్స్ ఇది తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొన్ని గుర్తునే రాసుకోవాలి మనమే రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది మనకు కొద్దిగా ఉపయోగం ఉండాలి అందరికీ ఉపయోగపడాలి రైట్ నెక్స్ట్ ఏంది ఇప్పుడు మనకి అంటే ఇస్రో యొక్క అప్కమింగ్ మిషన్స్ ఇవి పంపలేదు బట్ మనకి తరచుగా వార్తల్లో ఉంటున్నాయి కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది ఫస్ట్ నాకు చంద్రయాన్ త్రీ అని చెప్పేసి ఇది జూలై ట్వెల్వ్లో మనం పంపిస్తున్నాం అనుకుంటా సో ఇది వెరీ వెరీ ఫేమస్ ఫస్ట్ దీనిలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే చంద్రయాన్ త్రీని మనము ఏ రాకెట్ ద్వారా పంపిస్తున్నాము ఎల్విఎం త్రీ అని చెప్పేసి లేదా జిఎస్ఎల్వే మార్క్ త్రీ అని చెప్పేసి ఉన్నది సో ఎల్విఎం త్రీ ద్వారా పంపిస్తున్నాము ఒకటి ఇది చంద్రయాన్ టూ యొక్క ఫాలోఅప్ మిషన్ అండి ఫాలోఅప్ అంటే ఇన్ఫ్యాక్ట్ టూ మనం ఆర్బిటర్ పంపిన టూ లోపల ఏమున్నది మనకి ఆర్బిటర్ ఉన్నది అంటే రొటేషన్ అవుతుంది మోన చుట్టూ తర్వాత ల్యాండర్ ఉన్నది ల్యాండ్ అవుతుంది రోవర్ ఉన్నది సో ప్రజ్ఞ రోవరు విక్రమ్ ల్యాండర్ అని చెప్పేసి ఉన్నది అయితే మనకు అన్ఫార్చునేట్లీ సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇదే ఆర్బిటర్ని వాడుకుంటున్నాం కాబట్టి చంద్రయాన్ త్రీలో మనకి ఓన్లీ ల్యాండర్ ఉన్నది అండ్ రోవర్ ఉన్నది వీటికి పేర్లు పెట్టలేదు పేర్లు పెడతారు జూలై మాసంలో టూలో విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞ రోవర్ అని చెప్పేసి ఉండే సో మనకి ఇది క్వశ్చన్ వస్తాయండి చంద్రయాన్ త్రీ త్రీలో ఆర్బిటర్ లేదు కానీ చంద్రయాన్ టూ యొక్క ఆర్బిటర్ని మనం వాడుకుంటున్నాము ఇది వెరీ వెరీ ఫేమస్ మనకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ వస్తే సో ఆదిత్య ఎల్వన్ అని చెప్పేసి ఉన్నది ఇదేంటిది ఫస్ట్ సోలార్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఇండియా యొక్క ఇండియాది ఫస్ట్ది సో మనకి ప్రపంచంలో ఇటీవల నాసా పంపింది ఇన్ఫ్యాక్ట్ మనకి సూర్యుని మీదకి ఇదేంటిది చంద్రుని మీదకి సూర్యుని మీదకి ఇస్రో పంపిస్తుంది ఆదిత్య ఎల్వన్ అని చెప్పేసి సో ఎల్వన్ మీన్స్ మనకి లాంగ్ రాంజ్ అని చెప్పేసి పిలుస్తాం అంటే భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ విశ్వం లోపల చూస్తే ఇది భూమి ఈ సన్ కదా ఈ భూమిని తీసుకుంటే మనకి ఒక లాంగ్ రాంజే పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఒక ఐదు పాయింట్ల దగ్గర ఈ సూర్యుని గ్రావిటీ భూమి గ్రావిటీ రెండు ఈక్వల్ అయిపోయి జీరో అయిపోతుంది వస్తువు అనేది ఎక్కువ కాలం అక్కడ స్థిరంగా ఉంటుంది దాన్ని లాంగ్ రాంజ్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం మనం మనకి వన్ వచ్చేసి భూమికి ఇవతల ఉంది ఎల్వన్ వచ్చేసి ఎల్ టూ వచ్చేసి భూమికి అవతల ఉన్నది నాసా పంపిన పోలార్ ప్రోబ్ ఏదైతే ఉన్నదో అది ఎల్ టూ దగ్గర పంపింది మనం డిస్కస్ చేసినాం ఒక క్లాస్లో రైట్ తర్వాత ఇన్ఫాక్ట్ ఇటు వచ్చేసి ఎల్ త్రీ ఉన్నది సో ఎల్ ఫోరు ఎల్ ఫైవ్ వచ్చేసి ఇటువైపు ఉన్నాయి సో ఇవి లాంగ్ రేంజ్ పాయింట్స్ వన్ అని చెప్పేసి పిలుస్తాం అంటే భూమి యొక్క గ్రావిటీ సన్ గ్రావిటీ రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వస్తువు స్థిరంగా ఉంటుంది తక్కువ ఖర్చుతోని రైట్ ఎల్వన్ని మనం పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ వర్షన్తోని పంపుతున్నామండి పిఎస్ఎల్వితో పంపుతున్నాం కన్ఫ్యూజ్ కావద్దు ఆయుధ ఎల్వ అంటే జిఎస్ఎల్వి అట్లా మనకి ఏం కనిపిస్తలేదు రైట్ ఇంకా చూస్తే శుక్రయాన్ వన్ అని చెప్పేసి ఉన్నది శుక్రయాన్ వన్ అని చెప్పేసి ఇది వీనస్ మీదకి అంటే శుక్రుడి మీదకి ఇండియా అనేది పంపిస్తుంది ఇన్ఫాక్ట్ ఇది జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎంకే టూ అని చెప్పేసి ఉన్నది టూ ఎంకే టూ అని చెప్పేసి ఎంకే త్రీ కదా ఎంకే టూ అని చెప్పేసి ఉన్నది నెక్స్ట్ గగన్యాన్ మిషన్ అండి సో గగన్యాన్ ఏంటి అంటే భారతదేశం అనేది వెరీ ఫస్ట్ టైం అంతరిక్షం కోసం అని చెప్పేసి వ్యోమగాములను పంపిస్తుంది ఇందులో మిత్ర అని చెప్పేసి ఒక రోబోని హుమన్ అండ్ పంపిస్తుంది ఇది జిఎస్ఎల్వి ఎంకే త్రీ అండి సో జిఎస్ఎల్వి ఎంకే త్రీ అన్న ఒకటి ఎల్విఎం త్రీ అన్న ఒకటి సో మనకి ఇవి నాలుగు ప్రముఖంగా కనిపిస్తున్నాయి ఇంకోటి నిస్సార్ అని చెప్పేసి ఉన్నది ఈ నిస్సార్ వాస్తవంగా ఇన్ఫ్యాక్ట్ ఈ నాసావును ఇస్రో కలిపి పంపిస్తున్న సింథటిక్ అపర్చర్ రాడర్ అని చెప్పేసి పిలుస్తాం సో నిస్సార్ని జిఎస్ఎల్వి ఎంకే టూ నేను ఇన్ఫ్యాక్ట్ ఒక దగ్గర ఎంకే త్రీ అని చెప్పేసి మన నోట్స్లో కనిపిస్తుంది ఎప్పటి ఎంకే టూ అది ఇది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది ఒక దగ్గర త్రీ అని చెప్పేసి నోట్స్లో కనిపిస్తుంది బట్ ఎంకే టూ అని చెప్పేసి దాన్ని సరి చేసుకోవాలి జిఎస్ఎల్వి ఎంకే టూ అని చెప్పేసి నిస్సార్ అనేది ఉన్నది సో నిస్సార్లో నాసా ఉన్నది అండ్ ఇస్రో ఉన్నది అయితే ఈ నాసా యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అంటే అసెంబ్లింగ్ చేస్తుంది ప్లస్ ఎల్ బ్యాండ్ అని చెప్పేసి ఇస్తుంది ఇస్రో అనేది ఎస్ బ్యాండ్ ఇస్తుంది మన రాకెట్ ఇస్తుంది ఇది నిస్సార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అప్కమింగ్ మిషన్స్ సో ఇందులో శుక్రయాన్ ఉన్ను నిస్సార్ అనేది జిఎస్ఎల్వి ఎంకే టూ ఉంటే గగన్యాన్ వచ్చేసి చంద్రయాన్ వచ్చేసి జిఎస్ఎల్వి ఎంకే త్రీ ఉన్నవి అండ్ ఆదిత్య ఎలవెన్ వచ్చేసి పిఎస్ఎల్వి ఎక్స్ఎల్ వర్షన్ అయితే ఉన్నది ఇదే కాకుండా మనకి ఇస్రో అనేది ఇంకొక ప్రయోగం చేస్తుంది రెండవ ప్రయోగ వేదికను మనకు తయారు చేస్తుంది ఇంతకుముందు శ్రీహరికోట ఉంది కదా అది కాకుండా ఇంకొకటి మనకి ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు లోపల తుత్తుకుడై డిస్టిక్ లోపల కులశేఖర పట్టణంలో ఏర్పాటు చేస్తున్నది వై కులశేఖర అంటే మనం డిస్కస్ చేసినాం ఒక క్లాస్ చేస్తున్నాం ట్వంటీ మినిట్స్ ఏమో క్లాసు అంత అవసరం లేదు కానీ సముద్ర సామీప్యం ఉన్నది మనకి ఇక్కడ ఇస్రో అనేది మనకి ఈ శ్రీఆర్కోట నుంచి పంపిస్తే శ్రీలంక వస్తుంది కాబట్టి దిశను మార్చుకోవాలి ఇట్లా నేరుగా పంపవచ్చు అని చెప్పేసి చదవకటి దగ్గర సో మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కులశేఖరని తీసుకుందాం మనము ఇవి ఇస్రో యొక్క అప్కమింగ్ మిషన్స్ అండి ఇవన్నీ సో నెక్స్ట్ చూస్తే ఈ ప్రైవేటు సో ప్రైవేటు అంతరిక్ష కార్యక్రమాలు అని చెప్పేసి ఇటీవల కొన్ని వార్తల్లో ఉన్నాయి ప్రస్ ఫస్ట్ ప్రయో సాటిలైట్ ఏంటి ప్రయోగ వేదిక ఏంటి ప్రైవేట్ది రాకెట్ ఏంటి అని చెప్పేసి ఉన్నది అందులో ఫస్ట్ది వెరీ ఫేమస్ స్కై రూట్ అండి సో మన హైదరాబాద్ ఇది స్కై రూట్ వెరీ ఫేమస్ ఇది ఇటీవల విక్రమ్ ఎస్ అని చెప్పేసి రాకెట్ పంపింది సో విక్రమ్ ఎస్ మీన్స్ మనకి సబ్ ఆర్బిటల్ మిషన్ అండి ఇది ఈ కక్షలోకి ప్రవేశపెట్టేంత వేగం లేదు కాబట్టి ఉప కక్ష అని చెప్పేసి పిలుస్తాం ఎస్ మీన్స్ సబ్ ఆర్బిటల్ మిషన్ సో విక్రమ్ ఎస్ లేదా విక్రమ్ వన్ అని చెప్పేసి ఉండే ఇది భారతదేశంలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇది సో ఇట్ ఈస్ అ రాకెట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈజ్ అ రాకెట్ ఇది సో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఏంటి అంటే విక్రమ్ ఎస్ అని చెప్పేసి స్కై రూట్ సంస్థ ప్రయోగం చేసింది ఇన్ఫ్యాక్ట్ ఇది దీన్ని ప్రారంభ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం ఆ మిషన్ పేరేంటి ప్రారంభ మిషన్ అని చెప్పేసి ఉన్నది ఇది సింగిల్ స్టేజ్ అండి ఇది ఓన్లీ సింగిల్ స్టేజ్ అని చెప్పేసి ఉన్నది ఓన్లీ ఒకటే స్టేజ్ ఉంటుంది మనకి ఉపకక్షలోకి వస్తుంది ఎస్ఎస్ఎల్వి డీ టూ ఉందిగా అది మూడు స్టేజులు ఆళ్ళు మనకి ఘన పదార్థమే ఉంటుంది పిఎస్ఎల్వి అంటే నాలుగు నాలుగు ఉంటాయి ఒకటి రెండు ఘన రెండు ద్రవ ఉంటాయి జిఎస్ఎల్వి అంటే మూడు దశలు ఉంటాయి ఘన ద్రవ క్రయోజనిక్ అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ మనకు బేసిక్స్ తెలవాలి ఎస్ఎస్ఎల్వి మూడు ఘన పిఎస్ఎల్వి రెండు ఘన రెండు ద్రవ అయితే జిఎస్ఎల్వి మూడు ఉంటాయి స్టేజెస్ ద్రవ ఘన ద్రవ క్రయోజనిక్ అని చెప్పేసి జిఎస్ఎల్వి లోపల ఇందులో చూస్తే ఒకటే సాలిడ్ స్టేజ్ ఉంటుంది అది పదార్థమై ఉంటుంది కాబట్టి ఉపకక్షలోకి ప్రవేశపెడతాం మనం దీనిలో ఒక ఇంజన్ పేరు ఉంటుంది అండి ఈ ఇంజన్ పేరు వచ్చేసి అబ్దుల్ కలాం సో కలాం ఐటి అని చెప్పేసి ఉన్నది ఇదేంటిది ఇంజన్ పేరు కలాం యైటి అని చెప్పేసి ఉన్నది రైట్ అయితే మనం ఒకటి మర్చిపోయినాము ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ మనకు వస్తే రావచ్చండి ఈ ఎస్ఎస్ఎల్వి డి టూ ఉంది విషయంలో అంటే ఇన్ఫ్యాక్టు మన రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ ప్రయోగం కదా అందులో ఈ స్పేస్ గిడ్చిండే అని చెప్పేసి ఉంది కదా జీ ట్వంటీ లోగో పంపినము ఒక స్పేస్ సాంగ్ కూడా మన డిఎస్పి కంపోజ్ చేసిండు ఒక రూరల్ గర్ల్ చైల్డ్ యొక్క డ్రీమ్ ఎలా ఉంటుంది అని చెప్పి స్పేస్ విషయంలో అదొక పాట మనం ప్రత్యేకించి రాసుకోవాలి కంపల్సరీ ఎగ్జాంపుల్ వచ్చిన వస్తుంది ఎస్ రైట్ ఇది ఏంది మనకి ఇన్ఫ్యాక్ట్ రాకెట్ ఇంజిన్ పేరు ఏంటి అంటే కలాం ఐటీ అని చెప్పేసి పిలుస్తాం సో వన్ స్టేజ్ ఓన్లీ అని చెప్పేసి ఉన్నది తర్వాత ఇటీవల ఒక దావన్ టూ అని చెప్పేసి కూడా పంపింది సో దావన్ టూ ఏంటి అంటే ఇది ఒక ఇంజన్ పేరు అండి కన్ఫ్యూజ్ కావద్దు విక్రమ్ అనేది రాకెట్ పేరు అయితే దావన్ టూ అనేది క్రయోజెనిక్ ఇంజన్ భారతదేశంలో ఫస్ట్ది క్రయోజెనిక్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం ప్రైవేట్ రంగంలో రైట్ దావన్ టూ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అయిపోయింది సెకండ్ది అగ్ని కుల్ ఉన్నది ఏంటి సో క్రయోజెనిక్ ఇంజనము ఇది త్రీ డి ప్రింటెడ్ అండి కంప్యూటర్ నుంచి మనకి తీసుకొచ్చింది నకిలీ పత్రం అని చెప్పేసి పిలుస్తాం సో త్రీ డీ ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ ప్రపంచంలోనే ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజనంలో త్రీ డీ ప్రింటెడ్ అయితే మనకి ఫస్ట్ త్రీ డీ ప్రింటెడ్ రాకెట్ ఏంటి అంటే టెహ్రాన్ అని చెప్పేసి అమెరికా యొక్క ప్రైవేట్ సంస్థ పంపింది ఇరాన్ మనకి ఇన్ఫ్యాక్ట్ టెహ్రాన్ కాదు ఇక్కడ టెహ్రాన్ పేరు ఏంటి అంటే రాకెట్ పేరు ఫస్ట్ త్రీ డి ముద్రిత రాకెట్ అని చెప్పేసి ఫస్ట్ త్రీ డి క్రయోజనిక్ ఇంజిన్ అంటే దావన్ టూ వస్తుంది ధావన్ వన్ ఉంది దావన్ టూ ఉన్నది సో మన అగ్నికూల్ ఏంటి అంటే ఇది శ్రీహరికోట లోపల ఒక ప్రైవేట్ లాంచింగ్ ప్యాడ్ని ఏర్పాటు చేస్తుంది ఇస్రోకి మొత్తం రెండు ఉన్నాయి లాంచింగ్ ప్యాడ్ వన్ లాంచింగ్ ప్యాడ్ టూ అని చెప్పేసి ఇదేమో అగ్నికూల్ అనేది సో ప్రైవేటు లాంచింగ్ ప్యాడ్ని ప్రైవేటు లాంచింగ్ ప్యాడ్ని స్టార్ట్ చేస్తుంది వెరీ వెరీ ఫేమస్ ఒక రాకెట్ కూడా ఉందండి దీనిది అగ్ని బాన్ రాకెట్ సో ఒక రాకెట్ పేరు ఉన్నది ఇది ఫస్ట్దేం కాదు జస్ట్ గుర్తుపెట్టుకోవాలి అగ్ని బాన్ రాకెట్ అని చెప్పేసి దాంతోపాటు ఒక ఇంజన్ ఉన్నది అగ్ని అగ్ని లెట్ ఇంజన్ సో ఇది అగ్ని లెట్ ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నా ఇది ఇదేమో దావన్ టూ ఏంటి క్రయోజెనిక్ ఇంజనము ఇది మామూలు ఇంజన్ కానీ సో ఫస్ట్ త్రీ డి ప్రింటెడ్ ఇంజను ఇదేంది క్రయోజెనిక్ ఇంజన్లో ఫస్ట్ త్రీడీ ప్రింటెడ్ టెహ్రాన్ ఏంటి రాకెట్ అని చెప్పేసి అగ్ని లెట్ ఏంటంటే ప్రపంచంలో సో సింగిల్ పీస్ త్రీ డి ప్రింటెడ్ ఇంజన్ అని చెప్పేసి పిలుస్తాం అగ్నిలెట్ మామూలు ఇంజన్ త్రీ ప్రింట్ క్రయోజెనిక్ త్రీ డి ప్రింట్ అంటే దావన్ టూ వస్తుంది టెహ్రాన్ అంటే త్రీ ప్రింటెడ్ రాకెట్ అని చెప్పేసి వస్తుంది రైట్ ఇవి ప్రముఖంగా మనకి ప్రైవేటు స్టార్ట్స్అప్ కంపెనీ ధృవ అని చెప్పేసి తైబోల్ట్ వన్ పంపింది తైబోల్ టూ పంపింది ఇది కూడా మన హైదరాబాద్ యొక్క స్టార్టప్ కంపెనీ రైట్ దీంతోపాటు ఒకటి ఫేమస్ ఓ ప్రోగ్రామ్ ఉన్నది ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ప్రైవేటు కంపెనీ అనేది డెబ్బై ఐదు ఉపగ్రహాలు తయారు చేస్తుంది డెబ్బై ఐదు యూనివర్సిటీ నుంచి డెబ్బై ఐదు ఏన్లు అయిపోయింది ఇండిపెండెన్స్ కాబట్టి సో ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్ అసోసియేషన్ అని చెప్పేసి ఇందులో తెలంగాణను చూస్తే అనురాగ్ యూనివర్సిటీ అనేది ఉన్నది సో తెలంగాణది ఏంటి అనురాగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ స్టార్టప్ యొక్క కంపెనీలు అండి సో ఇదేంటి మా టెహర్ అంటే ప్రైవేటు త్రీడి ముద్రిత రాకెట్ అని చెప్పేసి అమెరికా అనేది రిలేటివిటీ కంపెనీ అనేది తయారు చేసిందట సో ఇవి ప్రైవేట్ అండి నెక్స్ట్ ఇస్రో ప్రోగ్రామ్స్ కొన్ని కనిపిస్తున్నాయి ఇస్రో ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే సో మనం మొన్న డిస్కస్ చేసినట్టు ఫస్ట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంటుంది న్యూ స్టార్ట్ వేరే న్యూ స్టార్ట్ అంటే అది అమెరికా రష్యా మధ్య అని ఒప్పందం అయితే రష్యా తప్పుకున్నది న్యూ స్టార్ట్ ఒప్పందము ఈ స్టార్ట్ మీన్స్ మనకి సో ఈ యూజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా సో ఫైనల్ ఇయర్లో ఉన్న యూజీ వాళ్ళు ప్లస్ పీజీ వాళ్ళకి ఈ స్పేస్ యొక్క అవేర్నెస్ కల్పించేందుకు ఇన్ఫ్యాక్ట్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి పిలుస్తాం స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్రో యొక్క కార్యక్రమం సెకండ్ ఇది యూవికా అని చెప్పేసి ఉన్నది యువికా అంటే యువ వైద్యానికి కార్యక్రమం అని చెప్పేసి నైన్త్ క్లాస్ వాళ్ళ కోసము స్పేస్ అవేర్నెస్ కల్పిస్తుంది మూడవది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి ఇస్రో యొక్క వాణిజ్య విభాగ సంస్థ దేశాలు ఇస్రోతో ఒప్పందాలు చేసుకోవాలంటే ఎన్ఎస్ఐఎల్ని సంప్రదిస్తాయి ఫోర్త్ది ఇన్ స్పేస్ అని చెప్పేసి ఉన్నది ఇన్ స్పేస్ అంటే ఏంది మనకు ఇది స్పేస్ ప్రమోషన్ అథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి ఉన్నది సో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అథరైజేషన్ సెంటర్ అంటే ప్రైవేటు అంతరిక్ష సంస్థలకి ఒప్పందాలు చేసుకోవాలంటే ఇన్ స్పేస్ని కన్సల్ట్ అవుతారు నెక్స్ట్ ఇంకా ఇంకోటి చూస్తే మనకి మనకేమున్నదంటే స్పేస్ ప్రమోషన్ స్పేస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని చెప్పేసి స్పేస్ ప్రమోషన్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని చెప్పేసి ఉన్నది సో స్పిన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఏం చేస్తుంది అంటే ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు కార్యక్రమాలు చేస్తారుగా అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తుంది సో లెవెల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్పేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అందరికీ ఇస్రో యొక్క అవకాశాలని యాక్సెసిబుల్ ఉంచాలని చెప్పేసి స్పిన్ కార్యక్రమం చేస్తుంది ఇన్ స్పేస్ సంస్థ పేరు ఇదేమో కార్యక్రమం పేరు స్పిన్ కార్యక్రమం పేరు స్పేస్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అని చెప్పేసి ఎవరికైతే ఇన్నోవేషన్ ఐడియాస్ వస్తాయో నవకల్పనలు వస్తాయో ఇస్రోని సంప్రదిస్తే సో ఇస్రో వాళ్ళకి ఇంకొద్దిగా బూస్ట్ అనేది ఇస్తుంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అవకాశాలు రాని వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంది నెక్స్ట్ ఈ లడకు లోపల మనము లడకు లోపల ఇది ఇస్రో కాదండి లడకు లోపల హాన్లే అనే ప్రాంతంలో చాంగు తాంగ్ అనే అభయ చాంగు తాంగ్ అనే అభయ అరణ్యం లోపల డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి కృత్రిమ ఆకాశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం చుక్కలు వాటితో ఉపయోగించుకొని సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు లడక్లోని హాన్లే ప్రాంతంలో చాంగు తాంగ్ దగ్గర డార్క్ స్కై రిజర్వ్ అని చెప్పేసి తర్వాత ఇంకా దిగంతర్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్టార్టప్ కంపెనీ ఉన్నది ఇదేమో ఉత్తరాఖండ్ దగ్గర ఇక్కడ ఉత్తరాఖండ్ దగ్గర గర్వాలనే కొండల దగ్గర ఇన్ఫాక్ట్ ఈ అంతరిక్షంలో ఉండే చెత్త ఏ ఉందో శిథిలాలని గుర్తించేందుకు ఒక అబ్జర్వేటర్ని ఏర్పాటు చేసుకున్నది స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి పిలుస్తాం ఇది ప్రైవేట్ది అయితే ఇస్రో చూస్తే నేత్ర అని చెప్పేసి ఉన్నది ఇదే ఇస్రో యొక్క ప్రాజెక్ట్ అయితే దిగాంతరది మనకు అదొక ప్రాజెక్ట్ కనిపిస్తుంది స్పేస్ సిచ్యువేషనల్ అబ్జర్వేటరీ అంటే అంతరిక్ష శిథిలాలని గుర్తిస్తుంది ఇవన్నీ వార్తల్లో ఉన్నాయి మనకి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇంకోటి ఇస్రో యొక్క కార్యక్రమాలు చూస్తే జీసీఆర్ట్ జీసిఆటు సెవెన్ అని చెప్పేసి ఉన్నది ఇది నెవీ కోసము ప్రత్యేకం తయారు చేసింది దీన్ని రుక్మిణి అని చెప్పేసి పిలుస్తాం జీసీఆర్ట్ ఆటు సెవెన్ ఏ అనేది ఎయిర్ ఫోర్స్ కోసం తయారు చేసింది దీన్ని యాంగ్రీ బర్డ్ అని చెప్పేసి పిలుస్తాం రీసెంట్గా సెవెన్ బి అని చెప్పేసి సైన్యం కోసం తయారు చేస్తుంది ఇది వార్తల్లో ఉన్నది ఇంకా మనం పేరు పెట్టుకోలేదు మనం దావాన్ అని సారీ మేబి బిపిన్ రావత్ అని చెప్పేసి పేరు పెట్టుకుంటామని వార్తలు వచ్చినాయి బట్ మనకు కన్ఫర్మ్ కాలేదు జీసీఆర్ సెవెన్ అనేది రుక్మిణి అయితే నెవీ కోసం అయితే సెవెన్ ఏ అనేది యాంగ్రీ బర్డ్ ఎయిర్ ఫోర్స్ అయితే సెవెన్ బి అనేది ఫర్ ఆర్మీ ఇవన్నీ ఇస్రో అండి సో మనకి అయిపోయింది లాస్ట్ ఏంటంటే ఇతర దేశాల కార్యక్రమాలు ఏమున్నాయి ఫైనల్లీ మనకి సో సంపూర్ణంగా వన్ ఇయర్ కరెంట్ అఫేర్స్ అనేది అయిపోతుంది సో మీరు ఇంకా రిఫరెన్స్ అనేది ఏమి అవసరం లేదండి మీరు ఆల్రెడీ హన్జిఎస్ క్లాసెస్ రెగ్యులర్ ఫాలో అయితే ఎవరైతే నోట్స్ సొంత రాసుకుంటే అది ఫాలో అవ్వచ్చు ఇదే అని చెప్పేసి ఇక్కడ తొక్కలు ఏమీ లేదు ఎవరిది వాళ్ళు సొంత రాసుకున్నది బాగా గుర్తుంటుంది ఇది ఒక ఆర్డర్లో మనం తీసుకొచ్చినాం అంతే నెక్స్ట్ ఏంటిది సో ఈ మన దేశం అయిపోయినాయి ఇతర దేశాలై ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే మనం తీసుకుంటున్నాం సో అన్నీ మనం తీసుకున్నాం ఎగ్జామ్లో వస్తాయని చెప్పేసి ఫస్ట్ ఈ స్పేస్ ఎక్స్ సంస్థ అనేది ఇన్ఫ్యాక్ట్ ఎలెన్ మాస్క్ యొక్క సంస్థ ఇది అమెరికాలో ప్రైవేటు అంతరిక్ష కంపెనీ ఎలెన్ మాస్క్ అధినేత ఈ స్పేస్ ఎక్స్ చూస్తే మనకి ఏవి వార్తల్లో ఉన్నాయి సో స్టార్స్ స్టార్షిప్ అని చెప్పేసి వార్తల్లో ఇది ఫెయిల్ అయిపోయింది వాస్తవంగా సో స్టార్షిప్ అంటే ఇది ఒక రాకెట్ ప్లస్ ఒక స్పేస్ క్రాఫ్ట్ రెండు కలిపి ఉంటాయి ఇందులో ఇన్ఫ్యాక్టు రాకెట్ సక్సెస్ఫుల్ అయినట్లయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్గా ఉండే ప్రజెంట్ మనకి స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి ఈ ఆర్టిమిస్ వన్ ప్రోగ్రామ్ని ఆర్టిమిస్ టూ ప్రోగ్రామ్ కోసం నాసు తయారు చేసుకున్నది స్పేస్ లాంచ్ సిస్టమ్ ఇదే అత్యంత భారీ నౌక హెవీ వెహికల్ దీనికంటే చిన్నది ఫాల్కన్ నైన్ అని చెప్పేసి ఉండే ఫాల్కన్ నే ఇది బీట్ చేసింది దీన్ని బీటు చేసేందుకు స్పేస్ ఎక్స్ దీన్ని ప్రయోగిస్తే ఇన్ఫ్యాక్ట్ అది ఫెయిల్ అయిపోయింది మనకి వార్తల్లో ఉన్నది సో స్టార్ షిప్ అని చెప్పేసి ఇంకోటి స్పేస్ ఎక్స్ది స్టార్ లింక్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది ప్రపంచానికే స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థ స్టార్ లింక్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత హవెన్ వన్ అని చెప్పేసి ఉన్నది సో హవెన్ వన్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు కానీ ఇది కమర్షియల్గా స్పేస్ స్టేషన్ మనకి స్పేస్ స్టేషన్లు చూస్తే ప్రజెంట్ రెండే ఉన్నాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పేసి నాసా రష్యా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కెనడా కలిపి దీన్ని ఏర్పాటు చేసినాయి అందరు దీన్ని వాడుకుంటున్నారు ఇంకొకటి ఈ థియాంగ్ అని చెప్పేసి ఉన్నది థియాంగ్ అనేది చైనా యొక్క సొంత స్పేస్ స్టేషన్ అండి అది అందులో మొత్తం మనకి మూడు మ్యాడల్స్ ఉంటాయి తిహా థియానియా అని చెప్పేసి వెంక్టియాన్ అని చెప్పేసి మెంటియాన్ అని చెప్పేసి ఉంటుంది సో అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇది ఐఎస్ఎస్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో చైనా యొక్క సొంత స్పేస్ స్టేషన్ అయితే హవేన్ వన్ అని చెప్పేసి ఇది హీవేన్ వన్ ఏం కాదు హవేన్ ఏ సో ఇది ఇన్ఫ్యాక్టు అమెరికా నాసా ఉన్ను తర్వాత స్పేస్ ఎక్స్ ఇంకొక సంస్థ మూడు కలిపి తయారు చేస్తున్నాయి సో ఇది మనకి ఇంకా సక్సెస్ఫుల్ అయితే కాలేదు ఇంకా లాంచ్ చేయలేదు ఇది స్పేస్ ఎక్స్ అండి తర్వాత ఈ ఫాల్కన్ నైన్ అని చెప్పేసి వార్తల్లో ఉంటుంది నాసా వాడుకుంటుంది ప్రపంచ దేశాలు కూడా వాడుకుంటాయి సో మనం నాసా చూస్తే ఫస్ట్ది టెంపో అని చెప్పేసి టెంపో మిషన్ అని చెప్పేసి ఉన్నది ఈ టెంపో మిషన్ ఏంటి అంటే మనకి ఉత్తర అమెరికా మీద వాయు కాలుష్యం గుర్తించేందుకు మొట్టమొదటి ఉపగ్రహము టెంపో మిషన్ అని చెప్పేసి దాన్ని ఫుల్ ఫామ్ ట్రో ట్రోపోస్పెరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ అని చెప్పేసి ఉన్నది రైట్ సెకండ్ది మాగెల్లన్ నౌక మాగెల్ అనేది శుక్రుడి మీద అగ్ని పర్వతాలను గుర్తించింది సో అగ్ని దేని మీద అంటే వాల్కోన్స్ అంది శుక్రుడు అంటే వీనస్ మీద గుర్తించింది మన శుక్రు అని వన్ కదా ఇది మాగెల్యాన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది నెక్స్ట్ ఇంకోటి నాస్ అనేది డార్ట్ అనే నౌకను పంపింది ఈ డార్ట్ అనేది సో మనకి డైమోర్ఫస్ డైమోర్ఫస్ ఇది డైమోస్ అని చెప్పేసి ఉంటుంది డైమోస్ని డీక్ ఉంటుంది సో ఏం లేదు ఇది డిడి సారీ డైమోస్ కాదు డిడిమోస్ డిమోసు ఇదేమో డైమార్ఫస్ ఇదేమో డార్ట్ ఈ డార్ట్ నౌక అనేది డీక్ ఉంటుంది సో ఇది ఎందుకోసం అంటే ఫ్యూచర్లో మనకు భూమి మీద గ్రహచక్రాల డీ కొనకుండా దిశను మార్చేందుకు కైనటిక్ ఎనర్జీని ఉపయోగించుకుని ప్రయోగం చేస్తున్నాము డార్ట్ అనే నౌక పేరు డైమోర్ఫస్ అనేది వచ్చి డీడీ మోస డీక్ ఉంటుంది డీడీ యొక్క దశను మారుస్తుంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము తర్వాత జెమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పేసి టైమ్ మిషన్ అని చెప్పేసి పిలిస్తే మనకు వార్తల్లో ఉన్నది పోలార్ ప్రో మిషన్ అని చెప్పేసి సూర్యుని మీదకి పంపింది నాసా అది మనకి వార్తల్లో ఉన్నది తర్వాత ఇంకోటి సో మనకి ఫాల్కన్ నైన్ ద్వారా ఇన్ఫ్యాక్ట్ స్వాట్ అని చెప్పేసి పంపిందండి ఈ స్వాట్ అంటే ఏంటంటే గ్లోబల్ వాటర్ సర్వే చేసేందుకు ఫస్ట్ ఉపగ్రహము నాసా పంపింది ఫాల్కన్ నైన్ ద్వారా సో మన సర్వే ఆఫ్ వాటర్ అండ్ ఓషియన్ టోపోగ్రఫీ అని చెప్పేసి పిలుస్తాం వాటర్ని పూర్తిగా సర్వే చేసేందుకు సో వాటర్ సెన్సెస్ కోసము మొట్టమొదటి ఉపగ్రహము అంకితమైంది టెంపో అంటే పొల్యూషన్ కోసం అయితే స్వాట్ అనేది వాటర్ కోసము ఇవన్నీ ఫస్ట్ ఉపగ్రహాలు అండి ప్రపంచంలోనే వాటి కోసమే అంకితమైనవి ఇంకేం పనిచేస్తలేవు తర్వాత ఈ నాటో ఈ సారీ నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందం మీద ఒక రెండు ఆఫ్రికా దేశాలు సైన్ చేసినాయి నైజీరియా అండ్ రువాండా అని చెప్పేసి ఉన్నది సో నైజీరియాకి ఇటీవల రక్షణ శాఖ మంత్రి వెళ్ళిండు అధ్యక్షుడికి కంగ్రాట్స్ చెప్పిండు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు రువాండా చూస్తే కిగాలి అని చెప్పేసి దాని రాజధాని అయితే కిగాలి లోపల కామన్వెల్త్ కంట్రీస్ అనేవి ఇటీవల సమ్మిట్ కండక్ట్ చేసుకున్నాయి అందులో ఈ టోబన్ లేదా ఏంటిది గాబన్ అండ్ టోంగా అని చెప్పేసి రెండు దేశాలు కొత్తగా జాయిన్ అయిపోయినాయి కిగాలి ఒప్పందం అని చెప్పేసి ఓజోన్ యొక్క రక్షణ కోసము మాంట్రీల ఒప్పందానికి సవరణ సో అట్లా మనకి అన్నీ గుర్తుకు రావాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇవి నాసా మిషన్స్ అండి అందుకంటే ఎక్కువ మనకి లేవు స్వాట్ ఉన్నది ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఈ ఇంకేమున్నాయి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాయి స్వాటు ఆటమిస్ ఒప్పందం సైన్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డార్ టూ అని చెప్పేసి టెంపో అని చెప్పేసి కనిపిస్తున్నాయి తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రయోగాలు చూస్తే వెరీ ఫేమస్ జూస్ మిషన్ అని చెప్పేసి ఉన్నది సో వెరీ వెరీ ఫేమస్ అండి ఇది జూపిటర్ని సో మన బృహస్పతిని దాంతోపాటు దాని యొక్క మూడు ఉపగ్రహాలు అయిన గనీ మెడా వెరీ వెరీ ఫేమస్ గనిమెడ అండ్ కాలేస్ట కాలేస్టా అండ్ యూరోపా అని చెప్పేసి ఈ మూడు ఉపగ్రహాలని ఈ గ్రహాన్ని పరిశోధన చేసేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది పంపింది ఏరియన్ ఫైవ్ ద్వారా పంపిస్తుంది సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటేనే ఏరియన్ ఫైవ్ రాకెట్ ఫ్రెంచ్ గయాన అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి ఉంటుంది రైట్ ఇంకోటి ఈ జాన్ మెక్ఫాల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు ఈ జాన్ మెక్ఫాల్ ఎవరంటే ఒక మనకి ఇన్ఫాక్ట్ ఈ వికలాంగుల ఒలింపిక్స్ అని ఏంటి టైంకు పారా ఒలింపిక్స్ అని చెప్పేసి పిలుస్తాం ఈ పారా ఒలింపిక్స్ యొక్క విజేత ఈ జాన్ మెక్ఫాల్ ఫస్ట్ వికలాంగ వ్యోమగామి అని చెప్పేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనేది అవకాశం ఇస్తుంది ఇవన్నీ యూరోపి చైనా చూస్తే మనకి వెరీ వెరీ ఫేమస్ ఒకటి తియాంగాంగ్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది చైనా యొక్క సొంత అంతరిక్ష కేంద్రము ఆ మాటకు వస్తే దేశంలోనే ఒక దేశానికి ఫస్ట్ అంతరిక్ష కేంద్రం ఉన్నది స్పేస్ స్టేషన్ తియాంగాంగ్ మొత్తం మనకి మూడు ఉంటాయి దాంట్లో మ్యాడల్స్ థియాంగ్ హే ఉంటుంది వెంగ్టియాన్ ఉంటుంది అండ్ మెంటియన్ అని చెప్పేసి ఉంటుంది తర్వాత ఇటీవల మనకి సో జూరాంగు రోవర్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఇది అంగారకుడు మీద తొలిసారిగా వరదలు గుర్తించింది అండి జూరాంగ్ రోవర్ అని చెప్పేసి జూరాంగ్ అంటే చైనా వాళ్ళ యొక్క అగ్నిదేవుడు అని చెప్పేసి సో మనకి మార్స్ ఎట్లనో వాళ్ళకి జూరాంగ్ రోవర్ అయితే అట్లా నెక్స్ట్ షెంజావ్ సిక్స్టీన్ అని చెప్పేసి నౌక ఉన్నది ఇది మొన్నటి కరెంట్ అఫేర్స్ మనకి ఎగ్జామ్ రాకపోవచ్చు మేబీ అయితే సో గు హచావు అని చెప్పేసి ఒక చైనా యొక్క సివిలియన్ వెరీ ఫస్ట్ టైం వెళ్తున్నాడు జనరల్గా మనకి అంతరిక్షంలోకి వ్యోమగాములు ట్రైనింగ్ వాళ్ళు వెళ్తారు వెరీ ఫస్ట్ ఒక సివిలియన్ వ్యక్తి గుయూ హచావ్ అని చెప్పేసి చైనా వ్యక్తి ఈ షెంజయ్ సిక్స్టీన్ నౌకలో వెళ్తున్నాడు షెంజావ్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఫొంగ్ నైన్ అని చెప్పేసి ఉన్నది ఫొంగున్ త్రీ జీ అని చెప్పేసి ఉన్నది ఈ ఫొంగిన్ త్రీ జీ ఏంటి అంటే వర్షపాతాన్ని పర్యవేక్షణ చేసేందుకు లాంగ్ మార్చ్ త్రీ ద్వారా పంపిణీలు సో వెరీ వెరీ ఫేమస్ ఏంటి మనకి ఈ షోంగవ్ అనేది షొంజవ్ అనేది లాంగ్ మార్చ్ టూ ఎఫ్ అండి అది ఇదేమో ఫెంగున్ త్రీ జీ అనేది లాంగ్ మార్చ్ టూ బి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది వాతావరణాన్ని సారీ వర్షపాతాన్ని పర్యవేక్షణ చేస్తుంది తర్వాత దుబాయ్ మనకి వార్తల్లో ఉన్నది యూఏఈ అని చెప్పేసి ఇది అరబ్క్ హోప్ మిషన్ అని చెప్పేసి ఈ ఇన్ఫ్యాక్టు మార్స్ మీదకి రెండు వేల ఇరవై ఒకటిలో పంపింది వెరీ ఫస్ట్ టైం ఒక అరబ్ కంట్రీ మార్స్ మిషన్ కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్ కండక్ట్ చేసింది అని చెప్పేసి మనము చెప్పొచ్చు ఇది ఇటీవల అంగారకుడి యొక్క ఉపగ్రహం ఏంటి డెమోస్ అండ్ ఫెబోస్ ఉంటుంది కదా ఆ డెమోస్ని తొలిసారిగా ఫోటో తీసింది ఎవరు అంటే మనకి ఇన్ఫ్యాక్టు ఈ అరబిక్ హోప్ మిషన్ అని చెప్పేసి ఉన్నది అంగారకుడి యొక్క ఉపగ్రహాన్ని ఫోటో దగ్గర నుంచి తీసిందట డొమోస్ని ఫోబోస్ని తీయలేదు డొమోస్ని అయితే తీయడం జరిగింది నెక్స్ట్ సుల్తాన్ ఆల్ నేయది అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు ఇతను ఎవరు అంటే అరబ్ కంట్రీ నుంచి యుఏఈ నుంచి ఫస్ట్ స్పేస్ వాక్ సిక్స్ మంత్స్ లాంగ్ టైము స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యక్తి తర్వాత నౌరా అలీ మత్రాషి అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఈమె అరబ్ ప్రపంచం అరబ్ నుంచి ఫస్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళ నౌరీ అలీ మత్రాషి వాస్తవంగా ఈమె ఇప్పుడు కాదు ఎప్పుడు వెళ్ళింది కానీ మనకెందుకు వార్తల్లో వచ్చిందంటే సౌదీ అరేబియా మహిళ రయ్యానా బర్నావి అని చెప్పేసి ఇటీవల ఇన్ఫ్యాక్ట్ అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళగా రికార్డ్ సృష్టించింది సౌదీ అరేబియా కాబట్టి అరబ్ కంట్రీ కాబట్టి అరబ్ కంట్రీ నుంచి ఫస్ట్ వెళ్ళింది ఎవరంటే మనకి నౌత్రా అలీ అని చెప్పేసి నౌరా అలీ మద్రాషి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రయ్యానా బర్నావి ఫ్రమ్ సౌదీ అరేబియా నాట్ ఫ్రమ్ అరబ్ నవరా అలి అంటే ఫ్రమ్ అరబ్ ఫ్రమ్ దుబాయ్ అని చెప్పేసి మనకైతే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ చ ఈ కెన్యా అనేది సో ఈ టైఫా వన్ని పంపిందండి ఈ తైఫా వన్ మనకి నైన్ ద్వారా పంపుకున్నాము కెన్య యొక్క ఫస్ట్ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం తర్వాత సౌత్ ఆఫ్రికా అనేది ఆగ్రిసాట్ పంపింది సో ఆగి అంటే ప్రపంచంలోనే వ్యవసాయం కోసం మాత్రమే అంకితమైన మొట్టమొదటి ఉపగ్రహం ఏంటి అంటే దక్షిణాఫ్రికా పంపింది ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రైవేట్ కంపెనీ డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి పంపింది సో ఇది వ్యవసాయం కోసమే ఫస్ట్ టైం రూ రూపొందించిన మొట్టమొదటి ఉపగ్రహం అని చెప్పేసి ఉన్నది సో ఇది కంప్లీట్గా స్పేస్ టెక్నాలజీ ఫ్రమ్ వన్ ఇయర్ నుంచి కరెంట్ అఫేర్స్ ఏవైతే వార్తల్లో ఉన్నాయో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాను అని చెప్పేసి విడదీయలేదు ఎవి ఉన్నాయో మొత్తం అవైతే రాయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి ఎగ్జామ్ కోసం బాగా పనికి వస్తాయి మంచిగా వాడుకోండి నెక్స్ట్ మనము ఇవాళ ఇంకా మిగతా కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి కష్టం కానీ సో మనము ఇవాళ కుదిరితే సాయంత్రము లేదా రేపైతే ఇన్ఫ్యాక్ట్ మన డిఫెన్స్ టెక్నాలజీ వార్తల్లో ఉన్న క్షిపణులు ఏంటి అని చెప్పేసి ఏవి కమిషన్ చేయబడ్డాయి ఏ డి కమిషన్ చేసినామని చెప్పేసి అవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం అదే క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ ఇష్యూ కూడా డిస్కస్ చేద్దాం అయిపో సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్